ఈరోజే ఆషాఢ గురువారం. ఈరోజు అదృష్టమున్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి శివుడి వద్దకు వెళ్తూ వెళ్తూ తన దృష్టి భూలోకం పైన పడింది. తాను అలా భూమిపైకి చూసేసరికి కొంతమంది వివాహిత స్త్రీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వలన భర్త ఆయుష్షు తగ్గిపోతుందని, స్త్రీకి తెలియకుండానే ఏ అంగాన్ని తాకడం వల్ల వారికి అదృష్టం రాత్రికి రాత్రే మారుతుంది అనే విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. ఇక పరమశివుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి ఇలా అంటుంది, ప్రభు, నేను భూలోకంలో అలా చూసేసరికి కొందరు వివాహిత స్త్రీలు చర్చించుకుంటున్నారు. వారి చర్చ విని నా మనసు కలత చెందుతూ ఉంది. కాబట్టి దయచేసి నా మనసులో ఉన్న ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చి నన్ను సంతృప్తిని పరచవలసిందిగా కోరుకుంటున్నాను అని అనగానే ఇక పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆ ప్రశ్నలు చెప్పమని అడిగారు. అంతేకాదు, నేను నిన్ను సంతృప్తిపరచడానికి నా శక్తి మేర ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. ఇక పార్వతీదేవి ఇలా చెప్పింది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వలన రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు? అలానే నా రెండవ ప్రశ్న ఏమిటంటే స్త్రీ ఏ రోజున గాజులు ధరించినట్లయితే భర్త ఆయుష్షు పెరుగుతుంది? దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు, చూడు పార్వతి, నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా నేను ఒక చిన్న కథ ద్వారా నీకు సమాధానాన్ని ఇస్తాను. కానీ నీకు ఒక షరతు ఉంది. నేను కథను చెప్పే వరకు కూడా నీవు కథను అంతా కూడా శ్రద్ధతో వినాలి. ఎందుకంటే సగం కథను విన్నట్లయితే అది జీవితంలో ఎప్పటికీ కూడా ఉపయోగపడదు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, ప్రభు, నేను మీరు చెప్పే కథను శ్రద్ధగా వింటాను, మీరు కథను ప్రారంభించండి అని అంటుంది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. తాను చాలా ధనవంతుడు. తన దగ్గర ఇల్లు, వాహనాలు, ధనం, దేనికి కూడా ఎటువంటి లోటు కూడా లేదు. ఆ ధనవంతుడికి 3 కొడుకులున్నారు. కొడుకులు 3కి వివాహం జరిగింది. కోడళ్ళు 3 కూడా అత్తగారిని, మామగారిని, తమ భర్తలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. వారికి సేవలు చేస్తూ ఉండేవారు. అందువలన ఆ ఇల్లంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉండేది. కానీ ఆ ధనవంతుడు పెద్ద కుమారుడు మాత్రం దుష్ట స్వభావం కలిగిన వాడు. తన తల్లిదండ్రులతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాడు. అందువల్ల ఆ ధనవంతుడు తన ఆస్తిని తన యొక్క పెద్ద కొడుక్కి ఏమాత్రం కూడా ఇవ్వడం లేదు. మిగిలిన 2 కొడుకులను, 3 కోడళ్ళను తన ఆస్తిని సమానంగా పంచి ఇచ్చాడు. కానీ ఆ ధనవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా తనకు కూతురు లేదు అని బాధపడుతూ ఉండేవాడు. ధనవంతుడు పెద్ద కొడుక్కి ఏమీ ఇవ్వని కారణంగా తాను కొద్దిగా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. తాను ఎప్పుడు భగవంతుడి దగ్గరకు వెళ్ళినా కూడా ఆ ధనవంతుడు, నాకు అన్నీ ఇచ్చావు కానీ ఒక కూతురు ఉంటే బాగుండు, నా మనసులో ఉన్నదంతా కూడా నా కూతురితో చెప్పుకునేవాడిని, ఆమెను ప్రేమగా చూసుకునేవాడిని అని తాను ఎప్పుడు భగవంతుడి దగ్గర ఇరే చెప్పుకునేవాడు. ఒకసారి తాను రాధాదేవి గుడి దర్శనానికి వెళ్ళాడు. ఐతరి సందర్భంలోను కూడా రాధాదేవి గుడి దర్శనానికి తాను ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండేవాడు. తాను ఒకసారి రాధాదేవిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఒక సాధువు వచ్చాడు. అప్పుడు ఆ సాధువు ఆ ధనవంతుని చూసి ఇలా అంటాడు, చూడు నాయన, నీ ముఖంలో ఎందుకో విచారం కనిపిస్తూ ఉంది అని అడిగాడు. అప్పుడు ధనవంతుడు ఇలా అన్నాడు, స్వామి, నాకు జీవితంలోని ఎటువంటి లోటు లేదు, కానీ నాకు కుమార్తె లేదు, అందుకే నేను విచారంగా ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, నీవు జీవితంలో ఏదైతే లేదో అని అనుకుంటున్నావో ఆ స్థానంలో నీవు ఆ భగవంతుని ఉంచి చూడు. అప్పుడు నీ జీవితం ఎంత సుఖమయం అవుతుందో, నీ మనసు ఎంత తేలికగా అవుతుందో నువ్వే చూడు అని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఇలా అంటాడు, దానికోసం నేను ఏం చెయ్యాలి స్వామి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తాడు, దాదను నీ కూతురిగా అంగీకరించు. ధనవంతుడికి సాధువు చెప్పిన మాటలు బాగా నచ్చాయి. ఆ ధనవంతుడు ఆ రోజు నుంచి ఆ రాధాకి దేవిని తన కూతురిగా చేసుకున్నాడు. రాధ యొక్క చిత్రపటాన్ని తయారు చేయించుకుని తన గదిలోనే పెట్టుకున్నాడు.
ఆ రోజు నుంచి ఆ ధనవంతుడికి జీవితం పూర్తిగా మారిపోతుంది. నిద్ర లేచినప్పటి నుండి కూడా అతను రాధను తన కుమార్తెగా భావించి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ ధనవంతుడు రాధను తన కుమార్తెగా భావించి ప్రతి విషయాన్ని కూడా తనతో చెప్పుకునేవాడు. అతను షాపుకు వెళ్ళినప్పుడు కూడా రాధకు ప్రసాదాన్ని అందించి సాయంత్రం తిరిగి రాగానే రాధకు పాదాభివందనాలు చేసి ఆమెతో మాట్లాడి ప్రసాదాన్ని అందించిన తర్వాతే తాను భోజనానికి చేసి నిద్రపోతూ ఉన్నాడు. రాధను తన కూతురిగా అంగీకరించినప్పటి నుండి కూడా ఆ ధనవంతుడు చాలా ఉల్లాసంగా చాలా ఆనందంగా ఉండేవాడు. ఆ ధనవంతుడిని ఎవరైనా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు, తాను నాకు 3 కొడుకులు 3 కోడళ్ళు 1 కుమార్తె ఉంది అని చెప్పుకునేవారు. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు వేయడానికి గాజులు వేసి ఆ అమ్మ వచ్చింది. కానీ ఆ రోజు మంచి రోజు కాదు, అది అశుభమని భావించిన రాధాదేవి తన మాయతోనే గాజులన్నింటినీ కూడా నల్లగా మార్చేసింది. నల్లగా మార్చేసేసరికి ఆ గాజులు ఆ ధనవంతుడి యొక్క కోడళ్లకు నచ్చలేదు. దానివల్ల వారు గాజులు వేయించుకోవడానికి వచ్చారు. దాంతో ఆ గాజులు వేసే ఆమె తిరిగి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత అదే గాజులు అందంగా కనిపించాయి. ఆ గాజులు వేసిన ఆమె ఆ 2 రోజుల తర్వాత గాజులను మళ్ళీ తీసుకొని వచ్చింది. 3 కోడళ్ళు కూడా గాజులు వేయించుకున్నారు. తర్వాత రాధ కూడా ఆమెతో గాజులు వేయించుకున్నది. గాజులు వేయించుకున్న ఆవిడ రాధ రూపాన్ని చూడగానే మనసులో ఇలా అనుకుంటుంది, ఈమె ఎవరు, ఇంత అందంగా ఉంది, ఎవరైనా అతిథులు వచ్చి ఉండవచ్చు అని మనసులోనే అనుకుంటుంది. ఎందుకంటే తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ధనవంతుడిని 3 కోడళ్ళు మాత్రమే కనిపించేవారు. వారు మాత్రమే గాజులు వేయించుకునేవారు. అయితే ఈరోజు 4వ వ్యక్తిని చూసింది, అతిథి అయి ఉండవచ్చు అని అనుకుంది. గాజులు వేసే ఆమె రాధకు గాజులు వేసింది. గాజులన్నీ కూడా వేసిన తర్వాత గాజులు వేసిన ఆమె యథావిధిగా డబ్బులు తీసుకోవడానికి ధనవంతుడి ఒక దుకాణానికి వెళ్ళింది. ధనవంతుడు గాజులు వేసిన ఆమెను చూడగానే ఎప్పటిలాగనే 3 కోడళ్ళకు గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చేశాడు. మీరు 3 వేసినందుకు మాత్రమే డబ్బులు ఇచ్చారు, కానీ నేను 4 గాజులను వేశాను అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు ఇలా అన్నాడు, నా ఇంట్లో 3 కోడళ్ళు మాత్రమే ఉన్నారు, 4వ వ్యక్తి ఎవరూ లేరు, నీవు ఎవరికి గాజులు వేశావు అంటాడు. దానికి ఆమె, లేదు, నేను 4 గాజులు వేశాను అని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత ఆ ధనవంతుడు ఇలా అంటాడు, సరే, నువ్వు 3 గాజులు వేసినందుకు డబ్బులు తీసుకొని వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళి ఆ 4వ వ్యక్తి ఎవరు అని తెలుసుకున్న తర్వాత నేను నీకు ఆ గాజులను డబ్బులు ఇస్తాను అని చెప్పాను. సాయంత్రం అయిన తర్వాత ధనవంతుడు దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్ళి గాజులు వేసే ఆమె గురించి అడిగాడు. అప్పుడు కోడళ్ళు, మేము 3 మాత్రమే గాజులు వేయించుకున్నాము అని చెప్పారు. ధనవంతుడు చాలాసేపు ఆలోచించాడు. 4వ వాడు ఎవరూ కనిపించలేరు. కానీ అక్కడ గాజులు వేసే ఆమె ఈ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు కదా. 4 గాజులు ఉన్నా వేశానని గట్టిగా చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత ధనవంతుడు ఆ విషయాలు మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ప్రతిరోజులాగానే రాధకు ప్రసాదాన్ని పెట్టిన తర్వాత తాను భోజనాన్ని చేసి ధనవంతుడు నిద్రపోయాడు. ధనవంతుడు నిద్రలోకి జారుకోగానే రాధ అతని కలలో కనిపించింది. రాధను చూడగానే అతని కళ్ళలోని నీళ్లు తిరిగాయి. రాధ వైపు చూసి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగారు. రాధ ఇలా చెప్తుంది, నాన్నగారు, ఈరోజు నేను చాలా బాధగా ఉన్నాను. ఇది మా నాన్నగారి ఇల్లు అని తెలిసి నేను గాజులు వేయించుకున్నాను. కానీ నాన్న, నీవు నా గాజులకు వెలకట్టలేదు. నీవు నన్ను నీ కూతురిగా చేసుకున్నావు, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. నీవు నన్ను మర్చిపోయావు. దానికి నేను చాలా బాధపడుతున్నాను అంటుంది. అది విన్న తర్వాత ఆ ధనవంతుడు ఆ కలలోనే ఏడ్చేశాడు. అమ్మ, దయచేసి నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. ఆ ధనవంతుడు వెంటనే నిద్ర నుండి మేలుకున్నాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. వెంటనే డబ్బు తీశాడు. గాజులు వేసే ఆమె ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తలుపులను తట్టాడు. గాజులు వేసే ఆమె తలుపు తీసి ధనవంతుడు చూసి ఇంట్లోకి రమ్మని పిలిచింది. ఇంట్లోకి వెళ్ళగానే
ధనవంతుడు జరిగిందంతా కూడా ఆ గాజులు వేసి ఆమెకు చెప్పాడు. నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. రాధను నా కూతురిగా చేసుకున్నాను, కానీ నేను నా కళ్ళతో ఆమెను ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు నీవు రాధ చేతులకు గాజులు వేశావు. నీవు ఎంత అదృష్టవంతురాలివి. నా కుమార్తె ధరించిన గాజులకు మూల్యాన్ని చెల్లించడానికి వచ్చాను. ఈ డబ్బులు ఉన్న సంచిని నేను నీ దగ్గర ఉంచుతున్నాను. నీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోమని చెప్పాడు. ఇక గాజులు వేసే ఆమె ఇలా చెప్తుంది, రాధకు స్వయంగా గాజులు వేసే అదృష్టం నాకు కలిగింది. ఆమె కళ్ళ నుండి కూడా నీళ్లు దారలాగా ఉప్పొంగిపోయి వస్తున్నాయి. నేను రాధకు వేసిన గాజుల కోసం డబ్బులను ఎలా తీసుకోగలను? అలాంటి అదృష్టం ఎవరికి లభించదు. అలాంటి అదృష్టం నాకు లభించింది. నేను రాధాదేవికి నా చేతులతో గాజులు వేశాను. నేను రాధకు వేసిన గాజులకు మాత్రము డబ్బులు తీసుకోను అని చెప్పింది. అప్పుడు ఆ ధనవంతుడు ఒప్పుకోకుండా ఆ డబ్బుల సంచిని నా ఇంట్లోనే వదిలేసి వెళ్ళి తిరిగి వచ్చేశాడు. అక్కడి నుండి ఇంటికి రాగానే వారిని తీసుకొని రాధాదేవి గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి ఆ రోజు నుండి కూడా ఆ ధనవంతుడు అన్నిటినీ కూడా వదిలేసి సన్యాసాన్ని తీసుకొని రాధ గుడిలోనే రాధ భక్తిలో రాధకు సేవ చేస్తూ తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. తన భార్యతో కలిసి ఆ ఆలయంలోనే ఉంటూ రాధను పూజించడం ప్రారంభించాడు. మరోవైపు రాధ ఆ ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు కలలో కనిపించి ఈ విధానంగా చెప్పింది, నీవు నీ తల్లికి ఎప్పుడూ కూడా ఎటువంటి సేవ చేయలేదు, అందువలనే నీకు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. నీవు ఈరోజు నుండి నీ తల్లి పాదాలు తాకడం ప్రారంభించు. రాత్రికి రాత్రే నీ విధిరాత ఎలా మారుతుందో నువ్వే చూడు అని ఆ విధానంగా రాధ చెప్పిన మాటలు విన్న ఆ పెద్ద కుమారుడు ప్రతిరోజు కూడా తన తల్లి పాదాలను తాకడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా తన దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి తాను ధనవంతుడు అవ్వడం ప్రారంభమైంది అని పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. పార్వతి, నీవు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకో. నీ మొదటి ప్రశ్న ఏమిటంటే, స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాగడం వలన రాత్రికి రాత్రే వారి యొక్క జీవితాలు మారుతాయో? పెద్ద కొడుకు లాంటి వ్యక్తి రాధ చెప్పిన విషయాన్ని ప్రకారం ఎవరైతే తన తల్లి పాదాలను ప్రతిరోజు కూడా సేవిస్తూ ఉంటాడో, తల్లి పాదాలకు నమస్కరించుకుంటూ ఉంటాడో, వారి యొక్క నిద్రపోతున్న భాగ్యం అనేది మేల్కొంటుంది. అటువంటి వ్యక్తులు వారి దోషాలన్నింటినీ కూడా తొలగించుకొని చాలా తొందరలోనే గొప్పవారు అవుతారు. ఇక పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, పార్వతి, నీ రెండవ ప్రశ్నకు సమాధానాన్ని విను. నీవు రెండవ ప్రశ్న ఏమిటంటే, స్త్రీ ఏ రోజున గాజులు వేసుకున్నట్లయితే తన భర్త ఆయుష్ తగ్గుతుంది అని, గాజులు వేసే ఆమె ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్లకు గాజులు వేయడానికి వచ్చినప్పుడు ఆమె మంగళవారం రోజు వచ్చింది, అందువలనే ఆ రాధ ఆ మాయాజాలంతో ఆ గాజులను నల్లగా మార్చేసింది. అందువల్లనే ఆ ధనవంతుడి కోడళ్ళు ఆ గాజులను ఇష్టపడలేదు. ఆపై రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ గాజులు వేసే ఆమె వచ్చినప్పుడు అదే శుక్రవారం రోజు ఆ గాజులు రంగు అందంగా మారిపోయింది. ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు మరియు రాధ మొత్తం కలిపి నలుగురు కూడా ఆ రోజు గాజులను వేయించుకున్నారు. రాధ ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్లకు ఇలా చెప్పింది, వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులు ధరించే ముందు కొన్ని విషయాలను ప్రత్యేక శ్రద్ధ ధరించాలి అని చెప్పి అన్నది. అందులో మొదటిది, వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవది, గాజులను ఎప్పుడు కూడా ఉదయం లేదా సాయంత్రం పూట సమయంలోనే వేసుకోవాలి. మూడవ విషయం ఏమిటంటే, గాజులను ఎప్పుడు కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాలి. ఈ రోజున ధరించినట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగవ విషయం ఏమిటంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. అందువలనే మీరు ఎప్పుడు గాజులు వేసుకున్నా కూడా ఈ విషయాలపై ధ్యాస పెట్టాలి. ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు కూడా రాధ మాటలు విన్నారు. ఆ మాటలను వారి జీవితంలో అమలు చేశారు. ఆ తర్వాత ఆ ధనవంతుడి యొక్క ముగ్గు కోడళ్ళు కూడా సుమంగళి కాడ జీవించారు. సుమంగళి కానే మరణించారు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వింటారు. ఈ కథలను ఈరోజు విన్నంత మాత్రం చేతనే మహాపాపాలన్నీ కూడా పోతాయి, మరణం దరిచేరదు.
జీవితంలోని కష్టాలు బాధలు దూరమవుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మన దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి, సిరి సంపదలకు, ధైర్యానికి, విజయానికి అధిదేవత. ఇక జ్యేష్ఠాదేవి దారిద్ర్యానికి అధిదేవత. వీరిద్దరూ ఒకే చోట ఉండలేరు. ఒకసారి వీరిద్దరికీ ఒక సందేహం వచ్చింది. అదేంటంటే ఇరువురిలో ఎవరు అందంగా ఉన్నారు అని. ఈ విషయం గురించి వాదన జరిగి ఇలా వారిద్దరూ వాదించుకునే సమయంలో దారిన ఒక వ్యాపారి పోవడం చూసి ఇక వాదన ఆపేసి ఆ వ్యాపారిని ఎవరు కూడా అందమైన వారో తెలుసుకోవాలని అనుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళారు. ఆ వ్యాపారితో ఇలా అన్నారు. వ్యాపారి, మా ఇద్దరిలో బాగా అందంగా ఎవరు ఉన్నారు అని అడిగారు. అదే విధానంగా వారిద్దరూ ఎవరు కూడా వివరించి చెప్పారు. వారిద్దరు ఎవరో తెలుసుకొని ఇక వ్యాపారికి చెమటలు పట్టాయి. దారిద్ర దేవత, ఐశ్వర్య దేవత ఇద్దరు కంటికి కనిపించి అలా అడిగేసరికి వ్యాపారికి నోట మాట రాలేదు. వారిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించారు, లేదా బాధపడాలో కూడా అర్థం కాలేదు. ఏదైతే అది అవుతుంది. వ్యాపారి ఆ దేవతలిద్దరికీ కూడా నమస్కరించారు. ఇద్దరిలో ఎవరో ఒకరు అందంగా ఉన్నారని చెప్పినా కూడా రెండవ గారి ఆగ్రహానికి గురి అవుతారని తెలుసు. ఇద్దరిలో లక్ష్మీదేవి అందంగా ఉంటుందని అతనికి తెలుసు. కానీ నిదానంగా చెప్తే జ్యేష్ఠాదేవి కూడా కోపం వచ్చి నన్ను ఇంకా పేదవాణ్ణి చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే లక్ష్మీదేవి కోపించి తనకున్న ఈ సంపద కూడా లేకుండా చేస్తుందని అనుకున్నాడు. భలే సిగ్గు వచ్చిందని పడిపడ్డాడు. ముందు వచ్చి చూస్తే గుయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా పడిపోయింది. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ వ్యాపారి, అమ్మ ఓ మహాలక్ష్మి, నీవు ఇంట్లోకి వచ్చే సమయంలో ఈ భూలోకంలో కానీ స్వర్గరూకంలో కానీ నీ అంత అందంగా ఎవరు ఉండరు తల్లి అంటాడు. అలానే జ్యేష్ఠాదేవితో, అమ్మ ఓ జ్యేష్ఠాదేవి, నీవు ఇంటి నుండి బయటకు వెళుతుంటే నీ అందం సొగసు వర్ణించడానికి మాటలు చాలవు అన్నాడు. అలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళే నీ అందం సొగసు వర్ణించడానికి మాటలు చాలవు అన్నాడు. అలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళే సమయంలో నీ అందాన్ని ఎవరితోడ పోల్చలేమన్నాడు. ఆ వ్యాపారి ఎవరి మనసు నొప్పించకుండా చెప్పిన సమాధానం లక్ష్మీదేవికి, జ్యేష్ఠాదేవికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. ఇక ఇద్దరు ఆ వ్యాపారి చెప్పిన సమాధానానికి సంతోషపడి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఎవరికి వారు ఇద్దరం విజేతలమని అనుకుంటూ వెళ్ళారు. కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారి. ఎందుకంటే ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటమే కాక జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిని పరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారి. ఇప్పుడు మనం ఇంట్లో దరిద్ర దేవత అంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, ఎవరి ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తుందో, ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలబడదో, ఎవరి ఇంట్లో అయితే నిత్యం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, ఏ ఇంట్లో అయితే ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయో, ఏ ఇంట్లో అయితే ఎటువంటి శుభకార్యాలు జరగవో, ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసి శుచిగా స్నానం చేసి ప్రతిరోజు తప్పనిసరిగా నిత్య దీపారాధన చేయాలి. అలాంటి ఇంట్లోకి పసుపు కర్పూరాన్ని వేసి ఆ నీటితో ఇంటిని తుడవాలి. ఏ ఇల్లు అయితే శుచిగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే అగరబత్తుల వాసనతో ఉంటుందో, ఆ ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు. అలానే శనివారం రోజు కొబ్బరికాయ కొట్టాలి. శుక్రవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అదే విధానంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమతో అర్చన చేయాలి. ఇక మీ ఇంటిని ఇలా ఊడ్చారంటే మీ ఇంట్లో దరిద్ర దేవత దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎలా ఓడవకూడదో ఇప్పుడు చూద్దాం. చీపురుతో ఇల్లును తుడిచే సమయంలో ఈశాన్యం నుండి నైరుతి వైపు చిమ్మాలి. పొరపాటున కూడా నైరుతి నుండి ఈశాన్యం లేదా వేరే దిక్కుల నుండి చిమ్మకూడదు. ఇలా చిమ్మితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే.
అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ మీ ఇంటి ముందు ఈ ముగ్గు అసలు వేయకూడదు. అలా వేస్తే దరిద్ర దేవత మిమ్మల్ని వదలదు, అన్ని కష్టాలే ఎదురవుతాయి. అదేంటంటే స్వస్తిక్ ముగ్గు. స్వస్తిక్ ముగ్గు అనేది దేవతలకు సంబంధించిన పీటల మీద కానీ దేవకార్యాలకు మాత్రమే ఈ ముగ్గును వేయాలి. అంతేకాని అందరూ తొక్కే ప్రదేశంలో నేల మీద స్వస్తిక్ ముగ్గు వేయకూడదు. అదేవిధంగా ఓం అనే ముగ్గును కూడా నేల మీద వేయకూడదు. అలా ఈ ముగ్గును మీ ఇంటి ముందు వేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బ్రహ్మ వైవర్త పురాణంలో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటాననే రహస్యాన్ని భూదేవికి చెప్పినట్లు వివరణ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి లక్ష్మీదేవిని భూదేవి ఇలా అడుగుతుంది, అమ్మా లక్ష్మి, లోకంలో అందరూ నువ్వు చాలా చంచలమైన దానివని, ఒకచోట స్థిరంగా ఉండవని, ఎప్పుడు విడిచి వెళ్ళిపోతావో తెలియదని అనుకుంటూ ఉంటారు. ఇది నిజమేనా? నువ్వు ఎటువంటి వ్యక్తుల వద్ద ఏ వస్తువులలో ఉంటావో చెప్పమని అడుగుతుంది. దానికి సమాధానంగా లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటాను అనే పరమ రహస్యాన్ని భూదేవికి ఎలా వివరించింది. భూదేవి, నేను సమర్థుల దగ్గర, ధైర్యశాలల దగ్గర, శాంత స్వభావుల దగ్గర, దైవభక్తి కలవారి దగ్గర, ఇంద్రియ నిగ్రహం కలవారి దగ్గర, ధర్మం తప్పని వారి దగ్గర, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడేవారి దగ్గర, నవ్వు ముఖం కలవారి దగ్గర, ఓపిక కలవారి దగ్గర, ఎదుటివారి మనసు తెలిసి మనసు కొనుక్కొని తెలుసుకునే వారి దగ్గర, కాలం వృధా చేయని దగ్గర వారి దగ్గర, గోమాతను పూజించే వారి దగ్గర, బంధుమిత్రులను గౌరవించే వారి దగ్గర, శుచి శుభ్రత కలవారి దగ్గర, ప్రకృతిని రక్షించే వారి దగ్గర, న్యాయంగా వ్యాపారం చేసేవారి దగ్గర, అన్నదానం చేసేవారి దగ్గర, మనస్సులో ప్రేమ గలవారి దగ్గర, తల్లిదండ్రులను గౌరవించే వారి దగ్గర, గురువును గౌరవించే వారి దగ్గర, గర్వం లేని వారి దగ్గర, అసూయ లేని వారి దగ్గర, దురాశ లేని వారి దగ్గర, సూర్యోదయానికి పూర్వమే తెల్లవారుజామునే లేచేవారి దగ్గర, మంచి పనుల్లో పాల్గొనే వారి దగ్గర, చురుకుగా ఉండేవారి దగ్గర, పరాయణ స్త్రీని గౌరవించే వారి దగ్గర, ఈ వికలాంగులకు సహాయం చేసేవారి దగ్గర నేనుంటాను. అంతేకాదు, నేను శంఖంలో, మామిడి ఆకుల్లో, ఏనుగుల్లో, స్వస్తిక్ చిహ్నంలో, అద్దంలో, పసుపు కుంకుమలో, చందనంలో, పంచగవ్యాలలో, తమలపాకుల్లో, అరటి చెట్లలో, వెలిగే దీపంలో, ముగ్గులో, కర్పూర జ్యోతిలో, పూర్ణ కుంభంలో, తామర పువ్వులో నేనుంటాను. ఇటువంటి లక్షణాలున్న చోట నేనుంటాను. ఎప్పుడైతే ఆయా లక్షణాలు మానవులు కోల్పోతారో వెంటనే వారిని నేను విడిచి వెళ్తాను. ఏ ఇంటి ముందు ఉదయాన్నే 6 గంటలలోపు ముగ్గు వేసి ఉంచుతారో ఆ ఇంటికి నేను వస్తాను. అదేవిధంగా సంధ్యాదీపం వెలిగే చోట నేనుంటాను. ఏ కుటుంబంలో కుటుంబ సభ్యులంతా కూడా నవ్వుతూ ఆప్యాయంగా ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారో, ఏ సంసారంలోనైతే భార్యాభర్తలు కీచులాడుకోరో, అన్యోన్యంగా కలిసి ఉంటారో, ఆ ఇంట్లో నేనుంటాను. అంతేకాదు, తల్లిదండ్రులను దైవంగా భావించి, వారిని గౌరవించి, వారి మంచి చెడ్డలను చూసే ఇంట్లో, వారు నన్ను పిలవకపోయినా సరే వస్తానని లక్ష్మీదేవి భూదేవితో చెప్తుంది. ధనలక్ష్మీదేవి మహత్యం తెలిపే ఈ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కాశీనగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. అతని పూర్వీకులు చేసుకున్న పుణ్యం కారణంగా, అతని పూర్వజన్మ పుణ్య ప్రభావం వలన అతడికి ధనలక్ష్మీదేవి కృప కలిగి వ్యాపారంలోనే బాగా కలిసి వచ్చింది. సమాజంలో గౌరవం పెరిగింది. ఇలా ధనం వెంట ఉండగా అతన్ని చుట్టూ అనేక మంది చేరి పొగడ్తలతో ముంచెత్తారు. ఇదంతా కూడా నీ గొప్పతనమని అతని చుట్టూ చేరి అనగానే అతడికి అహంకారం తలకెక్కి, ఈ ధనమంతా కూడా నా తెలివితేటల వల్లే సాధ్యపడిందని అనుకోసాగాడు. అలా వర్తకుడు గర్వంతో విర్రవీగుతూ ధనలక్ష్మి కృపను విస్మరించాడు. అతన్ని లక్ష్యానికి ఆగ్రహించిన తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. ఇక లాభాలు రావడం మానేసి వ్యాపారం సన్నగిలింది. కానీ వారి ఒకరి భార్య బిడ్డలు మాత్రం ఖర్చులు ఏమాత్రం కూడా తగ్గించుకోకపోవడంతో ఉన్న ఆస్తి అయిపోయి అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆస్తి మొత్తం అరించుకుపోయి అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేశారు. ఇక భార్య బిడ్డలను చూసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక అడవి దారి పట్టారు వర్తకుడు. అతని దురావస్థ చూసి అతని మిత్రుడు జాలిపడి ఏదో విధానంగా సహాయం చేయాలని అనుకుని ఒక చేతి కర్రలో వజ్రాలు పెట్టి వర్తకుడికి ఇచ్చి, దీనిని సహాయంతోనే మళ్ళీ వ్యాపారం చేయండి అన్నాడు.
దురదృష్టవంతుడైన వర్తకుడు విషయం గ్రహించలేక ఆ చేతి కర్రను అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అలానే మరో స్నేహితుడు గుమ్మడికాయలోని కాసులు పోసి వర్తకుడికి ఇచ్చాడు. కానీ దురదృష్టవంతుడైన ఆ వర్తకుడు దాన్ని కూడా అమ్మేశాడు. మరో మిత్రుడు వర్తకుడు సహాయంకాలం ఇంటికొచ్చే సారిలో మొహరీలు గుట్టగా పోయిస్తాడు. కానీ చీకటిలో ఇంటికి వస్తున్న వర్తకుడు అంత ధనం ఎదురుగా ఉన్నా తెలుసుకోలేకపోయాడు. ఎవరో రాళ్ళు తారిలో పోశారని వారిని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరికి ఏ సహాయము అందదు. చివరికి దిక్కుతోచక ఆ వర్తకుడు మహామునిని ఆశ్రయించాడు. తన కష్టాలు తీరే మార్గం చెప్పమన్నాడు. ఆ ముని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, నీవు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యావు, కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మ కరుణిస్తుంది అని చెప్పాడు. దాంతో వర్తకుడు నమస్కరించి ఏం చేయాలో చెప్పమంటాడు. దానికి మహాముని ఇలా చెప్తాడు, ఆ తల్లిని శ్రద్ధతో 108 రోజులు అష్టోత్తర శతనామాలతో పూజించు, ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు. ముని చెప్పిన విధానంగా వర్తకుడు దేవి పూజ చేయడం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొలది అమ్మవారి దయ కలిగి భార్య తిరిగి వచ్చి తన ఆభరణాలు ఇచ్చి మళ్ళీ వ్యాపారం చేయమని చెప్పింది. ఆ విధానంగా వర్తకుడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఇక వ్యాపారం అభివృద్ధి చెంది పూర్వ వైభవం వచ్చింది. కాబట్టి ధనలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు పొరపాటున కూడా ఈ పనిని మీ ఇంట్లో చేయకండి. ఇలా చేస్తే ఇంట్లో ధనం నిలబడదు, మీ ఇంట్లో వారికి కాకుండా. తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పొరపాట్లు చేయడం, తలకు నూనె రాయడం కానీ చేయకండి. ఇది పరమ దరిద్రం. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు అసలు నిలబడదు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథను విన్నవారికి అదృష్టం పాపాలైన పోతాయి, మరణం దరిచేరదు, జీవితంలో కష్టాలు బాధలు అన్నీ దూరమవుతాయి, ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మన దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం చాలా కాలం క్రితం సుంజయుడనే రాజు ఉండేవాడు. అతడికి కుమార్తె ఒకటే సంతానం. ఆ రాజుకు తనకు వారసుడిగా ఒక కుమారుడు కూడా లేకపోయాడే అనే కొరత మనసుల్లో గూడు కట్టుకొని ఉంది. కనుక తన కొరతను తీర్చుకునే ఉద్దేశంతో సదాచార సంపన్నులైన విప్రులను రావించి వారికి ఉపచర్యలు చేసి తన మనసులోనే మాట వారికి తెలిపాడు. రాజు చేసిన ఉపచర్యలకు ఆ విప్ర పుంగ్రవులు పరమానంద పరితులయ్యారు. వారు రాజు కొరత తీర్చమని దేవర్షి అయిన నారదుని హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆ సమయంలో నారద మహర్షి సృంజయని అతిథిగా అక్కడే ఉన్నాడు. రాజు నిమిత్తం సిద్ధశుద్ధితో వేడుకున్న ఆ విప్ర పుంగవుల మేర నారద మహర్షి మనసును కల్పించి వేసింది. దాంతో దేవర్షి రాజు కొరతను తీర్చాలని సంకల్పించారు. నారదుడు వెంటనే రాజును తన సమక్షంలోకి రానిచ్చి, రాజా, నీకు ఎటువంటి కుమారుడు జన్మించాలని అభిలాష పడుతున్నావు అని అడిగాడు. రాజు ఏదో సామాన్యమైన వరం కోరి ఉండకూడదా, విధి ఎవరిని విడిచిపెట్టింది? రాజు మనసులో దురాశ ప్రవేశించింది. దురాశను నిండిన మనసుతో రాజు నారదుడికి నమస్కరించి, మహర్షి, నాకు మీరు పుత్ర సంతాన వరం ప్రసాదించకోరితే నేను కోరుకునేటట్టు కుమారుడు జన్మించాలని అనుగ్రహించండి. అంటే నాకు జన్మించే కుమారుడు అమిత అందగాడుగాను ఆరోగ్యవంతుడుగాను ఉండాలి. దాంతోపాటు అతను విసర్జించే మలం మూత్రం ఊమి శ్లేష్టం వంటి కూడా బంగారమయమైపోయి ఉండాలని వేడుకున్నాడు. కొంతసేపు యోచించిన నారద మహర్షి అన్నిటినీ గణనలోకి తీసుకుని, రాజా, నీ కోరిక మేరకే జరుగుతుంది అంటూ వరప్రసాదం చేసి త్రిలోక సంచారానికి వెళ్ళాడు. నారద మహర్షి వర ప్రభావంతో రాజుకు సముచిత కాలంలోనే ఒక కుమారుడు జన్మించాడు. రాజు ఆనందానికి అద్దు లేకుండా పోయింది. రాజు తన కుమారుడికి సువర్ణ స్టీవీ అని నామకరణం చేశాడు. రాజకుమారుడు ఏడుస్తే స్రవించే కన్నీరు బంగారు మణులుగా వర్షించేవి. తక్కిన ఏ అశుద్ధమైన విసించింపబడుతున్నప్పుడు బంగారమే అయ్యేది. దాంతో రాజు ఆదాయం గణనీయంగా పెరిగింది. రాజకుమారుడు ఉమ్మి వేయటం, శ్లేష్టం చీదటం, మల విసర్జటం మొదలైన వాటితో రాజు ఖజానా బంగారు మనసుతో నిండిపోసాగింది. ఇదంతా చూస్తూ రాజు ఉన్ననారితమైన ఆనందం పొందసాగాడు.
బంగారం అందించే రాజకుమారుని గురించిన వార్త దోపిడీ దొంగలకు తెలియవచ్చింది. వెంటనే వాళ్ళు ఒక బృందంలాగా జరకట్టారు. రాజకుమారుని అపహరించుకోపోవాలని పథకం వేశారు. ఒక పథకం ప్రకారం ఒకరోజు రాత్రి దోపిడీ దొంగలు రహస్యంగా అంతఃపురంలోనే చొరపడ్డారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాకుమారుని అపహరించి తన స్థావరానికి తీసుకొని పోయారు. రాకుమారుడిని అపహరించుకొని వచ్చాక దోపిడీ దొంగలకు ఏ విధంగా రాకుమారుడిని విసర్జన పంచుకోవాలో అనే విషయాలలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అక్కడ రాకుమారుడు కనిపించక రాజు నాలుగు వైపులకు సమర్థుడైన వీరులను పంపించాడనే సమాచారం దొంగలకు అందింది. రాకుమారుడిని చాలా రోజులు దాచి ఉంచడం సాధ్యం కాదని దొంగల నాయకుడు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. రాకుమారిని చంపివేయాలి. తద్వారా లభించే బంగారాన్ని సమంగా పంచుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. కరుడు కట్టిన క్రూరత్వానికి ప్రత్యేకలైన ఆ బందిపోటు దొంగలను రాకుమారుడిని నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. రాకుమారుని శరీరం రెండు ముక్కలైపోయింది తప్ప అతడి శరీరంలో చిన్న మెత్తు బంగారం కూడా లేదు. దురాశతో తాను కోరిన వరం వల్ల శృంజయుడు తన కుమారుణ్ణి కాపాడుకోలేకపోయాడు. రాజుకి పుత్రుని దుర్మరణ శోకం తప్పలేదు. అదే దురాశ కారణంగాని దొంగలు రాకుమారుని చంపివేశారు. ఈ కారణంగానే వాళ్లకు కించిత్ బంగారం కూడా లభించలేదు. అందుకు మారుగా నిష్కారణంగా ఒక పసిబాలుని చంపిన పాపం చుట్టుకుంది. అంతేకాదు రాజు ఆగ్రహానికి గురయ్యారు. చివరకు రాజభటులకు బలి ఉరి తీయబడ్డారు. కనుక దురాశ వల్ల శృంజయుడు లేకలేక కలిగిన కుమారుణ్ణి కోల్పోయాడు. బందిపోటు దొంగలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే మనమందరం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. ఈరోజు ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. విన్నంతనే సకల శుభాలు కలిగి ఒక చిన్న నీతి కథను విందా. పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద శుచిముఖం అనే పక్షి నివాసం ఉండేది. దానికి ఇతరులకు సహాయం చేయాలనే సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేటివి. రోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడికో తిరిగేది. ఆహారం తిని సాయంత్రానికి తన గూటికి వచ్చేది. ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి. మంట వెలిగించడం రాదు. మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం అంతా కూడా ఎండ బాగానే ఉన్నా రాత్రి అవుతున్న కొద్దీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయేది. పైగా అది అడవి, సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళేటటువంటి మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసేవారు. ఆ మంటను చూసి కోతులు మరియం కూడా ఇలాగే మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేది. కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా. దాంతో అవి తమలో తాము ఎంతగానో మదన పడుతూ ఉండేటివి. శుచిముఖం కోతుల ఈ తంతును రోజూ కనిపెడుతూనే ఉండేటివి. రాత్రిపూట మిరుగుల పురుగులు ఎగురుతూ ఉండేటివి. వాటి శరీరం నుండి వచ్చే వెలుగును చూసి కోతులు అవి మంట అని అనుకునేటివి. ఒకరోజు రాత్రిపూట కోతులు అన్నీ కూడాను ఒకటొకటిగాను మిరుగుడు పురుగులను పట్టుకొని ఒకచోట కుప్పగా పోసాయి. మిరుగుడు పురుగుల శరీరం నుండి వెలువడేటువంటి వెలుగును అవి మంట అనుకుని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. శుచిముఖం కోతులు చేస్తున్నదంతా కూడా గమనిస్తూనే ఉంది. దానికి నవ్వు వస్తుంది. కోతులు ఎంత తెలివి తక్కువై మిరుగుడు పురుగుల నుండి వచ్చే వెలుగును మంట అనుకుంటున్నట్టున్నాయి. పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటూ ఉన్నాయి అని తనలో తాము నమ్ముకుంటూ ఉండేటివి. ఓ రోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పటిలాగే మిరుగున పురుగులను పట్టుకుని ఒక చోట కుప్పలాగా పోసి చలి కాచుకుంటున్నాయి. శుచిముఖం అది చూసి ఊరక ఉండలేకపోతుంది. ఇక శుచిముఖం కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంటుంది. ఇక కోతులతో శుచిముఖం ఎలా అంటుంది, అయ్యా కోతులారా, మీరు చలి కాచుకుంటుంది నిజంగా మంట కానే కాదు, అవి మినుగును పురుగులు. ఆ పురుగుల నుండి వచ్చేది కేవలం వెలుగు మాత్రమే. ఆ యొక్క వెలుగును మీరు వేడిమి అనుకుని భ్రమపడుతూ ఉన్నారు. కట్టెపుల్లలు కాలుస్తే మంట వస్తుంది. ఆ యొక్క మంటకు వేడిమి ఉంటుంది. అంతేకాని ఈ యొక్క మినుగుడు పురుగులకు వేడి ఎక్కడిది అని చెప్పి నవ్వింది. కోతులన్నీ కూడా శుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి.
ఈ పక్షి ఏమిటి, మాకు సలహాలు ఇస్తుంది ఏమిటి అనుకున్నాయి. మళ్ళీ శుచిముఖం ఈ విధంగా కోతులతో అంటుంది, ఓ కోతులారా, ఇందాకే ఈ దారి వెంబడిని వెళ్ళిన మనుషులు మంట వేసుకుని చలి కాసుకున్నారు కదా, అక్కడ చూడండి నిప్పు ఉంటుంది, దానిలో కొన్ని కట్టెపుల్లలు విచ్చివేయండి, అవి రాచుకొని మళ్ళీ మంట వస్తుంది, మీకు చలి బాధ తీరుతుంది అని అంటుంది. ఇక కోతులన్నీ కూడా శుచి ముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూస్తాయి. శుచి ముఖం మరలా ఇలా అంటుంది, ఇంకా సుచారేమిటి కోతులారా, ఎంతసేపటి మీరు ఆ మినుగుడు పురుగుల చుట్టూ కూర్చున్నా ఏమీ ప్రయోజనం అనేది ఉండదు, అక్కడ వేడిమి అనేది ఉండదు అని చెప్పింది. ఇదంతా విన్న కోతులకు కోపం అధికమైంది. వాటిల్లో ఒకటి తెలివిగా శుచి ముఖం వైపు చూసి ఇలా అంటుంది, ఓ పక్షి, ఆ మంట ఎలా వేయాలో ఒకసారి మా దగ్గరకు వచ్చి చూపించవచ్చు కదా అని అంటుంది. తనను సలహా అడిగారనే ఉత్సాహంతో శుచి ముఖం ఆనందంతో ఒళ్ళు మరిసి ఆ కోతుల దగ్గరకు వెళ్తుంది. అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి కోతులు శుచి ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓ పక్షి, నువ్వు ఎంత పెద్ద జంతువులం, నువ్వేమిటి మాకు చెప్పేది, నీవేమో వేలడంత లేవు, అయినా కూడా నీవు మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావు, మీకు ఉన్న పాటి బుద్ధి మాకు లేదా ఏంటి అని కోతులు కోపంగా తమకు మంచి చెప్పబోయిన శుచి ముఖం మెడ పట్టుకొని విసిగి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు ఇతవు చెప్పరాదు, సలహా అనేది ఇవ్వరాదు, ఎందుకంటే బుద్ధిహీనులు మంచి వాళ్ళు చెప్పిన మాటలు వినరు, పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం, ఎందుకంటే శుచి ముఖానికి పట్టినటువంటి గతే మీకు కూడా పడుతుంది. కాబట్టి ఎవరితో వివేకంగా ఉండాలి, ఎవరితో అవివేకంగా ఉండాలి అని తెలుసుకోవాలి, అప్పుడే ఎవరికి సహాయం చేయాలనే విషయం అర్థమవుతుంది. ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు, అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు.